రష్మిక గారు, ఇందులో సీనియర్లు ఉన్నారు, ఖుష్బు, రాధిక అండ్ ఝాన్సీ గారు, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏం నేర్చుకున్నారు వాళ్ళ నుండి? అంటే ఇంత పెద్ద యాక్టర్స్ ఉన్నప్పుడు మనము కూర్చొని జస్ట్ అబ్జర్వ్ చేసి ఎలా మాట్లాడతారు, ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది. అండ్ ఆల్సో వెన్ మ్యామ్స్ అందరూ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడేటప్పుడు యూ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. సో ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, అది ఇది. నేను చాలా ఒక నేను ఒక స్పంజ్ లాగా అండి, అందరూ ఎలా ఉంటారో అది అన్ని కొన్ని కొన్ని థింగ్స్ తీసుకొని ఐ మేక్ ఇట్ మై ఓన్. సో ఐ థింక్ ఇన్ దాట్ స్పేస్ ఐవ్ లెర్న్డ్ హౌ గ్రేస్ఫుల్ దే ఆర్. ఇంత మంచిగా అందరితోటి మాట్లాడి సెట్లో ఎలా ఉంటారు అది ఇది, ఐవ్ లెర్న్డ్ ఆల్ ఆఫ్ దిస్. బట్ కమింగ్ గెటింగ్ అవుట్ ఆఫ్ దట్ టాపిక్, పుష్ప అండ్ ఆడవాళ్ళు ఫిల్మ్ అయిన తర్వాత నేను నిజంగా కోరుకుంటున్నా నెక్స్ట్ లైఫ్లో నేను ఖచ్చితంగా ఒక అబ్బాయిలా పుట్టాలి. రీజన్ ఐ హావ్ ఫిక్స్డ్, మాకు రీజన్ కూడా తెలుసు. సారీస్ అండి, ఎన్ని సారీస్, ఎన్ని అమ్మమ్మా లుక్స్, అది ఇది స్పెసిఫిక్ ఉండాలి, ఐ హెయిర్ అప్పా కష్టం. ఒక జాగర్ వేసుకొని ఒక పులోవర్ వేసుకొని ఒక ఇట్లా వచ్చేస్తే ఎంత బాగుంటుంది. యా వామ్మో సురేష్ గారు, ఐ థింక్ ఖచ్చితంగా నెక్స్ట్ లైఫ్లో అబ్బాయిలోనే పుడతా. అంటే ఈ ఈ సినిమాలో ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండే పెళ్ళి అబ్బాయిని చూసుకున్నారు, అంటే ఆ కష్టాలు చూశారు. అంటే రియల్ లైఫ్లో పెళ్లి విషయంలో కంబైన్డ్ ఫ్యామిలీ చూసుకోవాలనుకుంటున్నారా లేకపోతే సింగిల్? ఐ హావ్ నో ఐడియా. అంటే నా రియల్ లైఫ్లో నా ఫ్యామిలీ వచ్చి చాలా ఇండిపెండెంట్ ఫ్యామిలీ అండి. ఇట్స్ జస్ట్ మై మమ్, డాడ్, మై సిస్టర్ అండ్ మీ. ఇప్పుడు నా కజిన్స్, నా ఫ్యామిలీ అందరినీ అంత కలవను. ఐ వి నాట్ ఐ డోంట్ నో దెమ్ వెరీ పర్సనలీ.